నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. అర్థాంతంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు 5 రోజుల పాటు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది. కానీ దీనిలో ఎడమ ఎజెండా ఉంది. రేపు రాబోయేటువంటి 5 రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి బాంబేలో సక్సెస్ఫుల్గా మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా ఎన్డీఏని ఓడించేటువంటి క్రమంలో ఇండియా కూటమి బలపడతాం. ఈ బలపడేటువంటి క్రమంలో లేట్ చేస్తే ఆలస్యం చేస్తే ఇండియా బలపడుతుంది, మళ్ళీ ఎన్డీఏ ఓడిపోతుంది. బీజేపీ భయపడి అర్ధాంతంగా త్వరగా ముందస్తు ఎన్నికలు పడడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు కూడా జమిలి యాక్షన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే మన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకే ఎన్నికలు, ఏక ప్రజ, ఏక ఎన్నికలు, ఏక భాష, ఏక వ్యక్తి, చివరికి బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారం రావడం చెప్పి ఒక హిడెన్ ఎజెండా ఉన్నది. ఆ ప్రకారం ఇది మన ఫెడరల్ రాజ్యాంగ స్పిరిట్ ఉంది. 2/3 మెజారిటీ పార్లమెంట్ ఉండాలా, 2/3 స్టేట్ మెజారిటీ ఉండాలి. అవి ఉంటే బుల్డోజ్ చేయడానికి కుదరదు. అంటే కాన్స్టిట్యూషన్ కూడా పక్కన మాడేసి వాళ్ళు ఇష్టమైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. మన భారతదేశం ఒక సమాఖ్య, వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు, కులాలు ఉన్నటువంటి దీనిలో ఇవన్నీ దెబ్బగొట్టి ఏకచక్రాధిపతిగా ఒక్కళ్ళే పరిపాలించే బదులు తీసుకునేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, లౌకిక వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ కాన్స్టిట్యూషన్ బద్దం ఉండడానికి ట్రై చేస్తారు. మేము దాన్ని వ్యతిరేకిస్తాం.